ನನ್ನದೆ ಮನಸಾಗ ನನ್ನದೆ ಕಾಲೆ ಇವಾಳೆ ಗೆಲ್ಲೆ ಸೇಲ ಉನ್ನದೆ. హలో వ్యూయర్స్, ముందుగా అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే. మరి ఈ వాలంటైన్స్ డేని నాతో పాటు మీతో పాటు అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారు. సో మరి మా అందరి మనసు దోచుకోవడానికి బందిపోటు మనందరి ముందుకి రాబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ బందిపోటుని ఇన్వైట్ చేసేద్దామా? సో హాయ్ అల్లరి నరేష్ గారు. హాయ్ అండి. ఫస్ట్లీ హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ది సేమ్. యాక్చువల్లీ అందరూ మనసు దోచేస్తారు, మీరు మాత్రం అందరు మనసుని పేల్చేశారు. సో ఎస్, ఐ నో ఈ వాలంటైన్స్ డే స్పెషల్ రోజు, మీరు చాలా చాలా బిజీగా ఉంటారు, ఎంతో మంది అమ్మాయిలు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ కొంచెం టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరు వెయిట్ చేయట్లేదండి. ఫస్ట్ థింగ్, ఇంకోటి ఏంటంటే వాలంటైన్స్ డే ఇస్ స్పెషల్ డే ఫర్ అస్ అంటే ఫర్ మీ, ఎందుకంటే మై బ్రదర్ ఇస్ బోర్న్ ఆన్ ది సేమ్ డే. సో ఎవ్రీ ఇయర్ ఇట్స్ గోన్ బి లైక్ మోర్, ఇంట్లోనే సరిపోతుందండి. ఇట్స్ గోన్ బి లైక్ ఫ్యామిలీ థింగ్, మోర్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండి. సో బట్ ఈ వాలంటైన్స్ డే స్పెషల్ని యూనో మేబీ ఒక స్పెషల్ అమ్మాయి కోసం డెడికేట్ చేస్తారు చాలా మంది, బట్ మీరు ఫ్యామిలీ కోసం డెడికేట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఆ స్పెషల్ ఫీలింగ్ని మిస్ అయ్యాను అనిపిస్తుందా? అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే వాలంటైన్స్ డే అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో, కాలేజ్లో కానివ్వండి, స్కూల్స్లో చదువుకున్నప్పుడు దాట్స్ అ డే అండి. యూ గాట్ బి డ్రెస్ ఇన్ ది బెస్ట్. అంటే నాకు తెలిసి నాకు వాలంటైన్స్ డే లో ఎక్కువ చేదు అనుభవాలే ఉన్నాయి. అంటే నాకు తెలిసి నాకు నాకు ఒక్కడికే కదా, 90% ఆఫ్ అబ్బాయిలకి ఎక్స్పెక్టేషన్ వేరే ఉంటుంది అండ్ రియాలిటీస్ వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జనరల్గా వెళ్ళి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయటం అండ్ చాలామంది ఏంటంటే ఆ రోజు డెఫినెట్గా గెస్ట్ చెప్పేస్తారని ఊహిస్తూ ఉంటారు. సో ఆ అమ్మాయిలకు కనీసం పేర్లు కూడా తెలియనప్పుడు నువ్వే చెప్తారు. సో అలాంటి అంటే నేను ఎప్పుడు ఎవరికి కార్డులు ఇవ్వలేదు కానీ నా ఫ్రెండ్స్ నేను చాలామంది చూస్తూ ఉంటానండి. చూసినప్పుడు వాళ్ళందరూ ఇలాగా కూర్చుని అబ్బా అని, ఇవాళ మొత్తం పోయిందిరా, మొత్తం ఇవాళ వేస్ట్ అయిపోయిందిరా డే అంతా అని బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. అండ్ I see a lot of couples. అంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అండి, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఓన్లీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే కాదండి. ఇట్ కెన్ బి డన్ బై లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఉండే, లేకపోతే ఐ థింక్ సో ఎనీ వన్ రిలేషన్షిప్ కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ వ్యాలంటైన్స్ డే అండి. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అల్లరి నరేష్ గారు, మీరు ఎవరికైనా లవ్ లెటర్స్ రాశారా? అసలు రాయలేదండి ఎప్పుడు. అంటే లవ్ లెటర్లు రాసే టైంకి అంటే అంత పెద్ద ఇంగ్లీష్ రాలేదు సరిగ్గా, అంటే మన మిస్టేక్లు రాస్తామని టెన్షన్. దాని తర్వాత ఎప్పుడు ధైర్యం కూడా చేయలేదండి వెళ్ళి చెప్దామని. దాని తర్వాత ఐ థింక్ సో జనరేషన్ ఇప్పుడు లవ్ లెటర్లు కాదండి, అన్ని ఎస్ఎంఎస్లు వాట్సాప్లు వచ్చినాయి కాబట్టి అండి. ఐ థింక్ సో దాట్స్ మోర్ థింగ్. అండ్ నెవర్ అండి, అంటే ఐ నెవర్ గాట్ ఎనీ లెటర్స్ అండి, నెవర్ గేవ్ ఎనీ లెటర్స్. జడులు చెడు పదనిసలు పెదవులను మొదలు. మీరు చేసే మూవీస్ పెండప్ప రావు, బ్లేడ్ బాబ్జీ, ఇప్పుడు బందిపోటు, బీబీబీ, ఇది కూడా మీకు ఇంకా హిట్ కలిసి వస్తుంది. అంటే మీరు అది ఎలా చూస్ చేసుకున్నారు నేమ్ని, టైటిల్ని? అంటే అలాంటి కాదమ్మా, అలాగే అల్లరిని తర్వాత ఆలోనే పెట్టేదాన్ని, అది ఇప్పుడు అలా పెట్టలేదు. అంటే టైటిల్ అంటే సినిమాకి సంబంధం, ఏదైతే ఇప్పుడు కితకితలు ఉంది అది సినిమా హిట్టే కాబట్టి బట్ కా అలాగే దాని తర్వాత ఏం పెట్టలేదు. దాని అంటే ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ ద స్టోరీ లైన్. ఇప్పుడు గమ్యం ఉంది ఆ సినిమాకి ఏంటంటే మేము రెగ్యులర్ అంటే ఇప్పుడు గాలి సీనో లేకపోతే ఇంకోటి పెట్టలేం. ఎందుకంటే ఇట్స్ స్టోరీ, ఇట్స్ నాట్ మై స్టోరీ అండి. ఆ సినిమా చూస్తే మీరు శర్వానంద్ అండ్ కమల్లి ముఖర్జీ స్టోరీ, దాంట్లో నేను ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. సో ఆ గవుకుని మనం క్యాచీగా ఉందని గాలిసీన్ అని యాక్చువల్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో గాలిసీన్ అనుకున్నాం, బట్ కథ అతను కాదు కదా. సో సినిమాకి తగ్గట్టు అండ్ ఫ్లేవర్ కూడా తెలియాలి. ఇప్పుడు బందిపోటు లేకపోతే బెండప్పారంటే ఈ కెన్ ఆడియన్స్ ఈజీగా అర్థమైపోతుంది ఇది కామెడీ సినిమా అని. సో వెన్ ఐ వాస్ డూయింగ్ ఫిల్మ్ లైక్ శంభో శివ శంభో, దానికి అంత సీరియస్ సినిమా కాబట్టి కొంత టైటిల్స్ అలాగా, ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ ద టైటిల్ అండి. అంటే అంతేగాని బాగా కలిసి వస్తుంది లేకపోతే అల్లరి కలిసి ఆ కలిసి వస్తుంది అనేది ఇప్పుడు అనుకోలేదండి. ఇంతకు ముందు మీరు లవ్ ప్రపోజ్ చేయడానికి మీకు ఇంగ్లీష్ రాదని చెప్పారు కదా, సో ఇప్పుడు మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, ఏమైనా ప్రపోజ్ చేయబోతున్నారు? అంటే అది ఊరికి అబద్ధం చెప్పానండి, ఇంగ్లీష్ రాదన్నప్పుడు ఊరికి. అంటే మీరు చెప్పారు కదా, సో ఇప్పుడు ఒక ఛాన్స్ దొరికింది ఏమైనా ప్రపోజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి. అంటే మీరు ఎవరికి చేయబోతున్నారు? ఇంతకుముందు ఇంగ్లీష్ రాదు కాబట్టి మీరు ఎవరికి అంత పర్ఫెక్ట్గా ప్రపోజ్ చేయలేదు అన్నారు. లేదు, అంటే అప్పుడు ఏమవుతుందంటే లవ్ లెటర్ రాయాలంటే పక్కన వాళ్ళు నవ్వుతారని ఒక చిన్న ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అంటే ఎంత రాసినా మనం ఫ్రెండ్స్కి చూపిస్తాం, అంటే మన పేరెంట్స్కి కానీ ఏమి షేర్ చేసుకోకుండా మన ఫ్రెండ్స్కి మాత్రం అన్ని షేర్ చేసుకుంటాం. అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, అంటే మనకి ఒక 10 మందిలో ఉంటే దాంట్లో ఒకరితోటే మనం ఓపెన్ అప్ అయ్యి అమ్మాయిని ఇష్టపడుతున్నాను లేకపోతే అమ్మాయి గురించి మాట్లాడే అవకాశం వస్తుంది, అమ్మాయి గురించి చెప్పేది.
సో వాళ్ళు ఎప్పుడన్నా గబుక్ నవ్వుతారని ఒక చిన్న ఫీలింగ్ అండి. అంటే ఎప్పుడు మన నా ఇంగ్లీష్ బ్యాడ్డో లేకపోతే గ్రామర్ మిస్టేక్ అని కాదు, నా ఆడికి నా ఫ్రెండ్ ఆడికి ఎలా ఉంటుంది ఆడికి సో దొందు దొందు ఎలా ఉంటుంది. సో ఏంటంటే డెఫినెట్గా చాలా బాగుంది అంటారు. అంటే మనకేమవుతుందంటారండి, అంటే రెండు రకాలండి. నాకు ఎప్పుడు అవుతూ ఉంటుంది, మా ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఒక అబ్బాయికి చెప్పానుకోండి ఒక అమ్మాయిని ఇష్టపడుతుంది, చూడాలి చూడ అమ్మాయిని ఇష్టపడుతుంది ఎవరిని చూడాలి, ఎక్సైట్మెంట్. ఎందుకంటే అమ్మాయి బాగుంది అనుకుంటుంది, వీడికి ఎలా పడింది అనుకుంటుంది, బాగాలేదు అనుకోండి, ఈ టేస్ట్ ఏంటి ఎంత బ్యాడ్గా ఉంటుందని. సో ఎప్పుడు ఉంటుందండి ఆ ఎక్సైట్మెంట్. అండ్ జనరల్గా మన ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఏమొద్ది మహా అయితే నో చెప్తారు అంతే కదా, ఎల్లు ఎల్లు అంటూ ఉంటారండి. వాళ్ళదేమవుతుందండి, వాళ్ళదేం చంప దెబ్బతనాలని మనకు మనకు పడుతుంది కాబట్టి. సో ఐ థింక్ సో అలాగ ఉండేదండి. ఇప్పుడైతే ప్రాబ్లీ ఐ థింక్ సో రైట్ వర్డ్స్ అండి. అంటే ఏదో గ్రీటింగ్ కార్డ్స్ చూసో లేకపోతే గూగుల్ లోకి వెళ్ళి బెస్ట్ లవ్ లెటర్స్ చూసో అవి కాకుండానండి, జెన్యున్ వాట్ ఇస్ ఫీలింగ్. అంటే మనం అమ్మాయితో ఉన్నప్పుడు ఏమైతే ఇష్టపడ్డాం, అంటే లవ్ ఇస్ నాట్ అబౌట్ యాక్సెప్టింగ్ ద పర్సన్స్ ప్లస్ ఒకటే కాదు, మైనస్లు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో తన మైనస్లు మనకేమి ఇష్టం, అంటే హౌ కెన్ ఐ అడ్జస్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ హర్ అని ఐ థింక్ సో ఐ విల్ ప్రాబ్లీ రైట్ అండ్ ఐ విల్ టెల్ హర్ అండ్ అంతే. అండ్ నరేష్ గారు అన్న, నరేష్ గారి మూవీస్ అన్న ఫస్ట్ కామెడీ ఉంటుంది, కానీ బందిపోటు సినిమా మాత్రం చాలా పేరు టైటిల్ కూడా చాలా సీరియస్గా ఉంది. సో రీజన్ బిహైండ్ ద టైటిల్ ఆర్ ఈ? లేదండి, మీరు చూస్తే బందిపోటు దొంగల్ని దోచుకో, జనరల్గా దొంగలే అందరూ దోచుకుంటుంటారు, ఈ బందిపోటు ఓన్లీ దొంగలనే దోచుకుంటాడు. సో అది దట్స్ అ ట్రిక్ అండి. ఎందుకంటే మామూలుగా అందరు మనం, నేను చాలా సినిమాలు ఇప్పుడు గమ్యంలో దొంగగా చేశానండి, ఇంకో సినిమాలో దొంగగా చాలా సినిమాలు దొంగగా చేశాను. బట్ ద ఫస్ట్ టైం వీడు దొంగలు మాత్రం దోచుకుంటే అంటే వీడు, అంటే వీడు ఎంత తెలివి అంటే వాళ్ళే స్మార్ట్గా ఉంటే వీడు ఈ హ్యాస్ టు బి మచ్ అంటే ఒక 10 times స్మార్టర్ దెన్ దెమ్ అండి. సో ఇట్స్ కాంట్ బి ఇంటెలిజెంట్ కాన్ అంటే బేసిక్ ఇట్స్ బందిపోట్ అని మేము ఎందుకు అనుకున్నాం అంటే కాన్ అండి, ఇతను హీస్ అ కాన్ మ్యాన్. సో బేసిక్ ఒక్కొక్కటి అనుకుని ఈ పర్ఫెక్ట్లీ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూట్ ద కాన్. అది మనకేమవుతుందంటే ఒక ఆల్రెడీ ఒక దొంగను దోచుకుంటున్నాడంటే దట్ గివ్స్ అ మోర్ పెప్ అండి. అంటే వాడే పెద్ద దొంగ, వీడు ఇంకా ఆడికంటే అంత, సో ఆల్ దిస్ ఆడ ఎత్తుకి ఈడ పై ఎత్తు వేయటం. సో దాట్ విల్ బి మోర్ ఆడియన్స్కి ఒక ఇంటెలిజెంట్గా ఉంటుంది అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ అ బ్రెయినీ ఫిల్మ్ అండి. అండ్ నరేష్ గారు, కమింగ్ టు ఈషా, తను ఫీమేల్ లీడ్ రోల్ చేసింది ఈ సినిమాలో, సో ఆవిడ గురించి. షీస్ అ గుడ్ అంటే అంతకుముందు ఆ తర్వాత చూశానండి, షీఈస్ దన్ అ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటేనండి, జనరల్గా నేనే పెద్ద బందిపోటు, నన్ను నాకు పోటీ బంది పోటీ అమ్మాయి. సో షీఆస్ అంటే నాకంటే తెలివైనగా ఉండాలి అండ్ ఎవ్రీథింగ్ వర్డ్ ప్లేలో ఉండాలండి. తను ఏదన్నా అంటే కాలుకి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలుకి, ఈ టైప్లో ఉండాలి అండ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ యాక్ట్ ఉండాలండి. సో ఐ థింక్ ఈషాస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. మీరు చేసుకోబోయే అమ్మాయిలో అడ్వాంటేజెస్ ఏంటి? జనరల్గా మీరు త్వరగా కోపం రాదు, మీకు కూల్గా ఉంటారు, సో అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే ఐ థింక్ సో ఎనీ గర్ల్ విల్ ఫాలో, అంటే నాకు తెలిసి ప్రతి అమ్మాయికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అబ్బాయి అయితే బాగా ఇష్టం. సో ఫస్ట్ థింగ్ అక్కడ నాకు ఉంది అది అండ్ ఐ కెన్ కన్వెంట్ అంటే ఒక కోపంలో సిచ్యువేషన్ కూడా ఐ కెన్ కన్వర్ట్ ఇట్ టు జోక్ అండ్ సో గొడవలు రావు ఫస్ట్. ఆ విషయం అది మిమ్మల్ని చూస్తేనే అర్థం. అండ్ రెండోది ఏంటంటే ఐమ్ నాట్ ఎ ఫుడ్డీ పర్సన్ అండి. అంటే ఇదేంటి ఇదేంటి ఇలా ఉంది. ఒకసారి మా మదర్ చెప్తుంటారు, ఏంటి మా ఉప్పు తక్కువైందా అంటే చూస్తే సరిపోయింది బాగుంది అంటారు. మా బ్రదర్ వచ్చి తడతారు అసలు ఉప్పు వేయలేదండి. సో ఇలాంటి అసలు ఫుడ్ విషయంలో అసలు ఐ థింక్ సో అడ్జస్టబుల్ నేచర్ మీద, అంటే అడ్జస్ట్ కాదండి, ఐ వాస్ నెవర్ అంటే ఫుడ్ అంటే తింటాను కానీ, బట్ ఇది ఐ డోంట్ కంప్లైంట్ మచ్ అండి అబౌట్. ఐ థింక్ సో దాట్స్ టూ అడ్వాంటేజెస్. ఎప్పుడన్నా మీకు ఎవరన్నా ప్రేమ జంటను చూస్తే ఇలాంటి పార్ట్నర్ నాకు కూడా ఉండాలి అని అనిపించిందా? అంటే అలాగ అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే పార్ట్నర్ అంటే కాలిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడన్నా నేను షూటింగ్లకు వెళ్తుంటే గండిపేట లాంటి ప్లేస్లకో లేకపోతే నేను ఒకరోజు ట్యాంక్ బండ్ అంటే ఇటు బిర్లా ప్లానిటోరియం దగ్గర షూటింగ్ చేస్తుంటే మేము వచ్చి గోయింగ్ అండి ట్యాంక్ బండ్లో, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బైక్లో పట్టిన గట్టిగా వెళ్తున్నారు, అలా అమ్మాయిలో నేను కార్లో వెళ్తున్నాను పక్కన, నన్ను మా డ్రైవర్ని తీసి చూడు అలా వెళ్ళాల్సిన నీ పక్కన కూర్చొని వెళ్తున్నాను అంటే డెఫినెట్గా ఉంటుందండి. అంటే బట్ ఆన్స్ అంటే చాలామంది సినిమాలు ఎక్కించుకుని వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే ఆ టేక్ ఓకే అవుతుందా, ఎక్స్ప్రెషన్ లిప్స్ సరిగ్గా పాడుతున్నావా, ఇవి ఉంటాయి కానీ అంటే కాన్షియస్ ఐ వుడ్ ప్రాబ్లీ నెవర్ ఎంజాయ్ విన్, ఎందుకంటే యూనో పీపుల్ ఆర్ వాచింగ్ యూ, 100 people యూ డెఫినెట్లీ వోంట్ ఎంజాయ్ అండి, యూ గెట్ మోర్ కాన్షియస్. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక ఓకే నవ్వు నేను ఎప్పుడు ఆ లైఫ్ మిస్ అయ్యాను, ఎందుకంటే నాకు బైక్స్ అంటే బాగా ఇష్టం, బైక్లు ఎక్కించుకుని ఒక అమ్మాయిని ఎప్పుడు వెళ్ళలేదు అన్న అది ఎప్పుడైనా ఉంటుందండి. క్యూట్గా జంటలు చూసినప్పుడు బాగున్నారు వీళ్ళు అండ్ ప్రాబ్లీ ఐ వుడ్ లైక్ అంటే ఇలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది, అంటే జంట చూడముచ్చటగా ఉందంటారు చూడండి, అంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు బి దట్ కదండి. సో అలాంటి చాలాసార్లు అనిపిస్తుంటుంది గండిపేటలో అప్పుడు వెళ్తున్నప్పుడు బైక్స్లో వెళ్తున్నప్పుడు క్యూట్గా బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, ఐ మిస్ దాట్ లైఫ్ అని అనిపిస్తుంది అండి. తికమక పడచ్చు, కలవర పడచ్చు,
మత్తులో పడొచ్చు, మాయలో పడొచ్చు, బోతిలో పడుకుని ఉంటే చాలండి, మిగతా వాటికి నేను రెడీ. నరేష్ గారు, బందిపోటు మూవీ డైరెక్టర్ గురించి. ఆయన దగ్గర వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హీఈస్ రైటర్ హిమ్సెల్ఫ్ అండ్ ఆయన డైలాగులు ఆయన రాసుకుంటారు. అంటే నాకు పర్సనల్గా ఏంటంటే త్రివిక్రమ్ గారు, ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు, దే హ్యావ్ దిస్ ఒక చెల్లియకుండా విట్ ఉంటుంది అండి, విట్టి లైన్స్ ఉంటా ఉంటాయి. సో అవి బాగా అంటే కొట్టే తెచ్చే అని షార్ట్లు చెప్తుంటారండి. ఒక పంచ్ కోసం ఒక ఫుల్ పారాగ్రాఫ్ రాసి లాస్ట్లో ఎక్కడో పంచ్ అలా రాయరండి. అండ్ దాట్ వాస్ ద థింగ్ వెన్ ఐ టోల్డ్ మై సా అస్తాజమ్మ లైక్ ఇది బాగుంది సార్, నాకు ఇలాంటి అంటే ఇలాంటిది అంటే ఆ జానర్ ఆఫ్ ఫిల్మ్ కావాలని. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, నా నరేష్ దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొంచెం ఇంటెలిజెంట్ రైటింగ్, నో అంటే కొంచెం ఇంకా స్లాప్స్టిక్ కాకుండా మోర్ మెచ్యూర్డ్ రైటింగ్ ఉండాలని. అండ్ ఆయన మొత్తం చేసుకుని ఒకరోజు కట్ చెప్పారండి. ఐ సెడ్ ఓకే బాగుందని, లైన్ అంతా బాగుందని. సో ఈ సార్ లైక్ జస్ట్ గివ్ మీ 10-15 డేస్ టైం అన్నారు. దెన్ 10-15 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక 10 డేస్ కావాలండి. ఐ సెడ్ లైక్ టేక్ యూర్ టైం సార్ అండి. వచ్చి ఒకరోజు దెన్ హీ స్టార్ట్ అండి. ఏంటంటే హీ బాట్ ఇస్ ఎంటైర్ బౌండ్ అంటే ఒక బుక్ రాసిచ్చారు. ఏంటంటే వస్తే మొత్తం రైట్ ఫ్రమ్ ఫస్ట్ సీన్ నుంచి 72 సీన్స్ వరకు హీ రిటర్న్ అంటే క్యారెక్టర్ పేర్లతో సహా అన్ని వచ్చి ఇది సార్ మన స్క్రిప్ట్ అన్ని హీ హ్యాండ్ ఓవర్ అండి. అంటే అది నా ఒక్కడికే కాకుండా రావు రమేష్ గారికి, ప్రతి యాక్టర్స్ కన్నా. సో ఏమవుతుందంటే అది మనకి మోర్ ఈజీ అయిపోతుందండి. మనకి ఇవాళ ఒకసారి మొత్తం చదివేసుకుంటానండి, ఒక నావెల్ లాగా చదివేసుకుంటే మనకు మొత్తం ఒక పిక్చర్ వచ్చేస్తూ ఉంటుందండి. సో ఈ రోజు ఈ సీన్ చేస్తాను అనేటప్పటికి పొద్దున్న నేను రెడీ అవుతున్నప్పుడు కాడి నుంచి ఐ విల్ ఓకే ఈ సీన్ కాదు ఇలా చేస్తే బాగుంటుంది, ఆ డైలాగ్ ఇలా రియాక్ట్ అవుతుంది. సో తెలియకుండా ఒక తెలియని హోంవర్క్ కూడా ఉంటుందండి. అండ్ యాక్చువల్లీ నరేష్ గారు ఇక్కడ పోస్టర్లో కూడా చూడొచ్చు, దర్ సంపూర్ణేష్ బాబు గారు అండ్ సప్తగిరి. సో వీళ్ళతో కామెడీ జానర్ ఎలా ఉండే? యూ విల్ సీ సంపు అసలు తన విట్టి లైన్స్, తన ఎక్స్ప్రెషన్ చాలా కొత్తగా ఉంటాడు. అండ్ ఐ థింక్ సో ఈస్ వన్ కామెడీ హూస్ గోన్ బి స్టేఫ్ అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా థింక్ సో ఈస్ గోన్ బి హ్యావింగ్ లాంగ్ రన్ అండి. అండ్ నాకేంటంటేనంటే మా ఫాదర్ ఈవి సినిమా బ్యానర్లో ఎప్పుడు ఏ సినిమా చేసినా జనరల్లీ నాన్నగారు కొత్త కామెడీస్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండేవారండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ ఈసే లైక్ ఈవి గారు గురుగారు సినిమాలో చాలామంది వచ్చారండి, ఇట్స్ నా అదృష్టం అన్నారు. ఐ థింక్ సో ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ నేను అదే చెప్పా ఫస్ట్ డే వాట్ ఐస్ లైక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ గోన్ బి లైక్ బిజీ ఫర్ నెక్స్ట్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ అని. ఐ థింక్ సో దట్స్ గోన్ బి అండ్ టచ్ వుడ్ ఇవాల్టి వరకు ఈస్ బీన్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ అండి. అంటే నాకు తెలిసి దాదాపు ఈ గ్యాప్లోనే ఒక 20-30 ఫిల్మ్స్ కంప్లీట్ చేశాడండి. సో అండ్ సప్తగిరి అగైన్, సప్తగిరి నేను అంటే వి నెవర్ వర్క్డ్ ఇన్ ఎనీ ఫిల్మ్ అండి. ఈ సినిమాలో కూడా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ హీ ప్లేస్. ఒక టీవీ రిపోర్టర్గా ప్లే చేస్తుంటాడు తను. ఓకే, ఇది దొంగల ప్రపంచం, పంచుకెళ్ళని ఎక్కు, ప్రపంచాన్ని జయించు, దొంగల్ని దోచుకుందాం రా. దొంగల్ని దోచుకోరా, నేను ఎవ్వరికీ హ్యాండ్ ఇవ్వను, నేను ఇస్తాను సార్. దొంగల్ని దోచుకోరా. ఆ ఫోన్లో 420 అనే పేరుతో సేవ్ చేసుకుంది, నీ ఒక్క నంబరే. మీరు చాలా ఫిలిమ్స్ చేశారు, మీకు డ్రీమ్ రోల్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇంకా నాకు ఒక డ్రీమ్ రోల్ ఉందమ్మా, డెఫినెట్గా మూకీ సినిమా చేయాలని ఒక డ్రీమ్ రోల్. ఇంకోటి ఏంటంటే ఒక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉండాలంటే నేను బాధపడుతుంటే ఆడియన్స్ నవ్వుకుంటాను, నా బాధలను చూసి నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి వీడు జనరల్గా వీడి బాధలకు వీడు నవ్వుకుంటుంటే ఆడియన్స్ ఏడవాలి, ఆ ఫీలింగ్. సో ఇట్ అది చాలా బాగుంటుంది. సో యాక్టర్గా ఇట్ విల్ బి మోర్ ఛాలెంజింగ్ రోల్. సో అలాంటిది ఐఎమ్ ట్రయింగ్ టు డూ అ ఫిల్మ్ అండి. సో వేర్ ఫస్ట్ హాఫ్ అంతా నా బాధలు ఆడియన్స్కి నవ్వు వస్తుంటుంది, సెకండ్ హాఫ్లో నా బాధలు నేను ఎంజాయ్ చేస్తుంటాను, ఆడియన్స్కి చిన్న ఫీల్ అంటే ఏడుపు అంటే మరి కర్చీఫ్లు బకెట్లు కాల్చేంత కాదు కానీ ఒక చిన్న కళ్ళు చెమర్చడం అలాంటివి రావాలి. అండ్ నరేష్ గారు, మీరు ఏదైనా హీరోయిన్ని ప్రపోజ్ చేయాలి అనుకుంటే ఆ లక్కీ హీరోయిన్ ఎవరు? నేనండి, నాకు ఇస్తే గివెన్ అ చాయిస్ అవుట్ ప్రపోజ్ పరిణీతి చోప్రా. ఓకే, అంటే ఐ డోంట్ సంథింగ్ అబౌట్ హర్, ఇట్స్ నాట్ అబౌట్ షియస్ అంటే ఫస్ట్ అమ్మాయి షీ డజన్ షీ క్యారీస్ అ సెల్ఫ్ అంటే ఒక ఒక చట్టంలో ఉంటుందండి. అంటే హీరోయిన్ అంటే సైజ్ 0 కానివ్వండి, పర్సనాలిటీ కానీ, షీస్ చబ్బి అండ్ షీఈస్ వెరీ హెల్దీ ఫస్ట్ థింగ్ అంటే ఐ డోంట్ కాల్ హర్ చబ్బి బట్ షీఈస్ హెల్దీ. అండ్ ద వే షీ క్యారీస్ హర్, ద వే షీ యాక్ట్స్, ఐ థింక్ సో షీస్ బ్యూటిఫుల్ అంటే లైక్ మంచి పర్ఫార్మర్ అండి. పరిణీతి చోప్రా ఇస్ మై ఫేవరెట్ అండ్ ఐ వుడ్ ప్రపోజ్ హర్ ప్రాబబ్లీ. నరేష్ గారు, ఐ హ్యావ్ టు సే దిస్, యు ఆర్ ద ఎలిజిబుల్ బ్యాచిలర్.
అండ్ అఫ్ కోర్స్ మీ సర్కిల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికీ పెళ్లిలు అయిపోతున్నాయి, మరి నరేష్ గారిని ఎప్పుడు పెళ్లి కొడుకుగా చూడబోతున్నాం? ఇదే క్వశ్చన్ నేను గత 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నేను ఈ సంవత్సరం చెప్తున్నాను. సో ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు అంటారు కదండి, అది ఫైనల్ రైట్ సోల్మేట్ ఆర్ పార్ట్నర్, ఐ థింక్ సో డెఫినెట్లీ గో. అంటే ఐమ్ నథింగ్ అగేన్స్ట్ అండి. మా ఇంట్లో కూడా చాలా సీరియస్గా వెతుకుతున్నారు. ఐ థింక్ అంటే మా మదర్ అండ్ ఐ డోంట్ నో ఇవాళ అవుతుందా లేకపోతే 10 రోజుల్లో అవుతుందా, నెక్స్ట్ మంత్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్ అవుతుందా, నేను రాసి ఇవ్వలేను. కానీ ఐ థింక్ సో వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ఇట్ విల్ హ్యాపన్. అండ్ ముందు అందరికంటే ముందు చాలామంది నా ఫ్రెండ్సే, నాని ఒకడు, వీళ్ళందరికీ చేసుకో అని అన్నారు. సో ముందు అంటే అది పాజిటివ్ అంటారు అంటే ఎవ్రీ వన్ వాంట్స్ మీ టు గెట్ సెటిల్ అండ్ అంటే నువ్వు కూడా అయిపోతావు, ఇంటి వాడు అయిపోతావు, ఇట్ విల్ బి ఫన్ అండ్ ఐ థింక్ సో ప్రాబ్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ విల్ గెట్ మ్యారీడ్. ఓకే, సో ఇది 4 ఇయర్స్ నుంచి చెప్తున్నట్టు కాకుండా మొత్తంగా 5వ సారి చెప్తున్నాను. ఈ వాలంటైన్స్ డే రోజు మీరు యూత్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఇఫ్ యూర్ జెన్యున్లీ లవ్ జస్ట్ థింక్ సీరియస్లీ, వర్క్ హార్డ్ ఫర్ యువర్ కెరీర్, అకాడమీగా చూసుకోండి, ఎక్కడ మీరు డోంట్ లెట్ యువర్ పేరెంట్స్ డౌన్, అండ్ ఫైనల్గా మీరు ఒక మంచి పొజిషన్ కంటే యూ కెన్ ఎర్న్ అండ్ ఇంతగా చదువుకుంటే డెఫినెట్గా మంచి ఉద్యోగాలు వస్తాయి. దెన్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చదువుకున్న తర్వాత మీరే ఒక అబ్బాయిని ప్రేమిస్తారంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఉద్యోగం ఉందంటే డెఫినెట్గా అదొంత థింగ్స్ హ్యావ్ అ ప్రాబ్లమ్. అండ్ డెఫినెట్గా డోంట్ ఇదే చెప్తాను పారిపోయి పెళ్లి చేసుకోవటాలో లేకపోతే బాధపెట్టి చేసుకోవద్దండి. ఎందుకంటే చాలా బట్ చిన్నప్పటి నుంచి పెంచిన పేరెంట్స్ని వదిలేసి అంటే 1-2 ఇయర్స్ తెలిసిన అతనో లేకపోతే 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉన్న ఒక రిలేషన్షిప్, ఐ థింక్ సో పేరెంట్స్ ఆర్ డెఫినెట్లీ కీ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్ అండి. సో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్తో చేసుకోండి, చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. అండ్ నరేష్ గారి ఫస్ట్ క్రష్? ఫస్ట్ క్రష్ వాస్ మై 6th స్టాండర్డ్ అండి, శ్వేత బాలకృష్ణన్ అండి. ఇప్పటికీ షీఈస్ ఇన్ యుఎస్ అంట. మొన్న నా ఫ్రెండ్ మన మెడ్రాస్ వెళ్తే అడిగా ఎక్కడుంది శ్వేత అంటే షీఈస్ ఇన్ యుఎస్ అండి. అడు నో హీ ఇప్పుడు అప్పుడు అంటే తెలియను క్యూట్గా ఉండేది. షీ హ్యాడ్ దిస్ బాబ్ హెయిర్ కట్ అండి, అంటే సో ఐ యూస్ టు లైక్ ఫర్ సమ్ రీజన్ అండ్ అంటే అది ఉండిపోయింది మైండ్. ఇవాళకి అన్నవ సీనియర్ అండి, ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ ఒక 6th క్లాస్ అంటే ఆల్మోస్ట్ లైక్ 14-15 ఇయర్స్ అండి మోర్ దెన్ అంటే కలిసి మేము. అండ్ ఐ డోంట్ నో హౌ షీ లుక్స్ నౌ ఆర్ హౌ ఫిజికల్గా ఎలా ఉందో, షీస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అని తెలియదు, బట్ యూఎస్లో నేను తెలుసు. బట్ ఐ థింక్ సో దాట్స్ ఫస్ట్ క్రష్ అండి. ఐ డోంట్ వాస్ ఆన్ మై 6th క్లాస్ అంటే 6th గ్రేడ్లో ఉన్నప్పుడు. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు, కొసగుసలు పదనిసలు పెదవులలో మొదలు, వేచింది చాలు ఇలా ఇన్ని నాడు దాచేదు కాసలు. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు, కొసగుసలు పదనిసలు పెదవులలో మొదలు. యాక్చువల్లీ నరేష్ గారు 6th క్లాస్లో ఉన్న క్రష్ మీకు ఇప్పటికీ గుర్తుంది అంటే ఆ అమ్మాయిని ఇంకా మీరు మర్చిపోలేకపోతున్నారా? అంటే అది తెలియదు అండి, అప్పుడు నాకు నవ్వు వస్తుంది అండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏదో జెన్యున్ లవ్ అనుకున్నాను కానండి. ఇప్పుడు అనుకుంటే 6th స్టాండర్డ్కే వాళ్ళు పెట్టేశారు అని ఇప్పుడు అనుకుంటూ ఉంటానండి. సో అంటే ఐ థింక్ సచ్ క్యూట్నెస్ అండి, సమ్వేర్ యువర్ మోర్ అట్రాక్టెడ్ అంటే కొంచెం అందంగా ఉండి లేకపోతే షీ హ్యాడ్ దిస్ బాబ్ కట్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ ఐ యూస్ టు లైక్ దట్ కైండ్ ఆఫ్ అంటే ద వే షీ యూస్ టు క్యారీ అండ్ షీ వాస్ అ టీమ్ లీడర్. షీ వాస్ లైక్ అంటే హౌసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు క్లాసెస్లో 4 ఉంటాయి కదండి, ఒక రెడ్ హౌస్ బ్లూ హౌస్ షీ యూస్ టు బి లైక్ నా హౌస్ లీడర్ అనమాట. నేను లాస్ట్ అంటే మా హైట్కి నేనే లాస్ట్లో ఉండేవాడి, తను ఫస్ట్ ఉండేది. నా చూసి ఎప్పుడైనా ఫస్ట్ లాస్ట్ కలుస్తున్నాను, ఎప్పుడు కలవదని తెలిసిన తర్వాత. అండ్ బెస్ట్ అంటే వి జస్ట్ లైక్ ఇట్స్ అ గుడ్ మెమరీ అండి. అంటే మొన్న ఎవరో నా ఫ్రెండ్ చెప్తుంటే మొన్న చెప్పాను అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈవెన్ సీరియస్ నో దట్ హ్యావ్ అ క్రష్ ఆన్ హర్ అని మనం చెప్తుంటే ఇంకో ఫ్రెండ్ రాజీ అని ఇంకొక అమ్మాయి నేను చెప్తున్నాను ఎలా ఉంది శ్వేత అంటే యూ రిమెంబర్ హర్ అండి, ఐ యూస్ టు హ్యావ్ అ క్రష్ అంటే రియల్లీ అండ్ షీఈస్ న్యూ వయసు అని అప్పుడు చెప్పిందండి, ఇప్పటికీ తనకు తెలియదు. బట్ ఐ థింక్ సో దట్ ఈస్ వన్ థింగ్, ఇట్స్ ఆల్వేస్ తెలియని అట్రాక్షన్ ఒకటి ఎప్పుడో ఉండిపోతుంది అంతే ఫస్ట్ కష్టం కాబట్టి. ఓ ఐ థింక్ ఇప్పుడు శ్వేత గారికి తెలిసిపోతుందేమో ఇప్పుడు, ఎందుకంటే అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు మలయాళి, సో భాష అర్థం అవ్వదు అంత కాన్ఫిడెంట్. అందుకనే పేరు కూడా చెప్పా. లేదు అంటే ఆవిడ పేరు అన్నిసార్లు రిపీట్ అయింది కాబట్టి ఏంటి నా పేరు ఎన్నిసార్లు వచ్చింది, మీ సమ్ కనెక్షన్ మేబీ తెలుసుకోవచ్చు అనుకుంటా. బట్ నౌ ఇప్పుడైతే మీరు ఎస్కేప్ అవడానికి ఛాన్స్ లేదు, బికాస్ దీస్ ఆర్ ఆల్ ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్స్. నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు 1 వర్డ్లో ఆన్సర్స్ చెప్పేయాలి. ఎస్ నో, ఎస్ నో అంతే. ఓకే, సో రెడీ నా క్వశ్చన్ answer chapadanki. Okay, so your first question, my favorite school or dress color, special dress color, white shirt or black shirt? Black. Early to bed, late night boy? Late night boy. Idea of vacation, beach, hill station? Beach, any day. Perfect girl, traditional, modern? Mixed.
దిస్ ఇస్ నో 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 దట్స్ మిక్స్ నో 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 ఇప్పుడు నేను బయట మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు ఐ వాంట్ టు బి లైక్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి బట్ వెన్ ఐమ్ గోయింగ్ అవుట్ విత్ పార్టీస్ వెన్ ఐమ్ హ్యాంగింగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్ ఐ వాంట్ టు బి ఇన్ ద మోడర్న్ థింగ్ అండి ఐఎమ్ నాట్ లైక్ ఇలాగే ఉండాలి ఇది వేసుకో చీర కట్టుకుని ఉండు చుడిదార్లో వేసుకో అలాంటిది కాదండి ఇఫ్ షీ క్యాన్ క్యారీ ఇట్ ఐ థింక్ సో ఎనీ గర్ల్ షీ క్యాన్ క్యారీ తనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఐ లెట్ హర్ బీ దాట్ వే ఐ డోంట్ మైండ్ ఇఫ్ షీఈస్ వేరింగ్ అ షార్ట్స్ ఆర్ లైక్ షీ చాలామంది ఉన్నారండి చీరలు కట్టుకుని ఎక్స్పోజ్ చేసేలాగా ఉంటుంది షార్ట్ డ్రెస్ వేసుకుని చాలా పద్ధతిగా ఉండి ఉంది ఐ థింక్ ఇట్స్ సపో డిపెండ్స్ అపాన్ ద వే షీ క్యారీస్ ఐ థింక్ సో ఐ ప్రిఫర్ మిక్స్ బోత్ ఓకే సో దిస్ ఇస్ అ వెరీ డిప్లొమాటిక్ అండ్ ఆఫ్ కోర్స్ వండర్ఫుల్ ఆన్సర్ సీరియస్ గా నో పర్సనల్ గా ఐ ఫీల్ దట్ ఎందుకంటే ఇంకో ఎన్ని సంవత్సరాలు వేసుకుంటుందండి వేసుకుంటే ఇంకో 10 ఇయర్స్ మాక్సిమం షీ కెన్ డ్రెస్ అప్ వెల్ సో ఐ డోంట్ వాంట్ కంట్రోల్ దట్ ఇట్ జస్ట్ బికాస్ యూ మ్యారీడ్ అండ్ ఐ వాంట్ హర్ టు బి ద వే షీ ఇస్ ఇఫ్ షీ కెన్ క్యారీ ఇట్ షీ కెన్ డూ ఇట్ అండ్ ఐ డోంట్ మైండ్ అండ్ సో ఐ థింక్ దిస్ ఇస్ అన్ అడిషనల్ వాల్యూ అంటే మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయికి ఇంకొక ప్లస్ లో సో మోడర్న్ డ్రెస్ కూడా వేసుకోవచ్చు షీ కెన్ బి యాస్ షీ విష్ ఓకే మోడర్న్ డ్రెస్ లే అంటే మరీ బికినీస్ లవ్ మీన్స్ అండర్స్టాండింగ్ ఆర్ బ్లైండ్ గా వెళ్ళిపోవడం అంటే అర్థం చేసుకొని లవ్ చేయాలి ఆర్ బ్లైండ్ గా లవ్ చేసేయచ్చు అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ అరేంజ్ ఎందుకంటే లవ్ కి ఛాన్స్ లేదు ఇప్పుడు ఛాన్స్ లేదు ఓకే మూడ్ హాట్ టెంపర్డ్ ఆర్ కూల్ గాయ్ కూల్ స్ట్రైకింగ్ ఫీచర్స్ ఇన్ గర్ల్ ఐస్ హెయిర్ లాంగ్ హెయిర్ అండ్ స్మైల్ స్మైల్ అండ్ ఐస్ ఐస్ బేసిక్ ఐస్ ఓకే మ్యారేజ్ స్టైల్ ఫుల్ ట్రెడిషనల్ ఆర్ షార్ట్ అండ్ స్వీట్ ట్రెడిషనల్ మ్యారేజ్ I will get married in 1 year, 2 years, 3 years, 4 years. Anyone, pakka. Anything can happen. No, I think this has to mark answer kavali. అంటే అది చెప్తాను కదా ఇప్పుడు అమ్మాయి దొరకాలి కదండి ఆన్సర్ కావాలంటే కింద మా మదర్ ఉన్న నామండి అడగాలి మీరు 1 ఇయర్లో చేస్తారు అంటే షీఈస్ లైక్ ఆవిడైతే 6 మంత్సే పెట్టింది టైం మీరు ఇంకా 1 ఇయర్ ఇచ్చారు ఐ థింక్ సో ప్రాబ్లీ 1 ఇయర్ ఐ పిక్ 1 సో యాక్చువల్లీ ఏం లేదు సార్ అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంది అంటే మీ ఫ్యాన్స్ అండ్ మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిలకి కూడా కొంచెం టైం దొరుకుతుంది కదా ఈ మధ్యలో మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవడానికి సో అందుకు అలాంటి చెప్తున్నాను కదా కన్విన్సింగ్ అంటే జెన్యున్ గా ఫాల్ నేను చెప్తున్నాను కదా ఐ డోంట్ మైండ్ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్ రీజన్ ఆర్ ఐ డోంట్ మైండ్ మై వైఫ్ టు వర్క్ నాకు అలాంటి ఏం లేదండి రిస్ట్రిక్టెడ్ ఇంట్లో ఉండు ఇలాగని కాదు ఐ వాంట్ హర్ టు బి ద వే షీ ఇస్ షీ హ్యాస్ అ డ్రీమ్స్ షీ వాంట్స్ టు పర్సీవ్ సంథింగ్ ఐ విల్ లెట్ హర్ బి ఇఫ్ ఐమ్ గోన్ గెట్ మ్యారీడ్ చాలామంది ఇప్పుడు ఇవాళ ఏంటంటే మ్యారేజ్ తర్వాత కూడా చదువుకుంటున్నారండి ఐ డోంట్ మైండ్ దాట్ ఇప్పుడు షీ వాంట్స్ టు డూ హర్ ఎడ్యుకేషన్ ఇట్స్ హర్ టైమ్ ఇట్స్ హర్ థింగ్ లెట్ బి ద వే షీ ఇస్ అండ్ నరేష్ గారు బ్యాక్ టు బందిపోటు సో ఈ మూవీని ఆడియన్స్ చూడాలి అంటే వాట్ ఆర్ దోస్ 3 థింగ్స్ దట్ ఆడియన్స్ షుడ్ ఎక్స్పెక్ట్ అండ్ గో టు ద మూవీ సో ముందుగా ప్రేక్షకులందరికీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అండ్ ఎవరికైతే ఓకే అయిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఓకే అవ్వలేదు అన్న వాళ్ళకి డెఫినెట్గా దేస్ అ బెటర్ పర్సన్ హూస్ వెయిటింగ్ ఫర్ యూ రాసి ఉంటుంది మీకు లైఫ్లో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ అండ్ 20th బందిపోటు రిలీజ్ అవుతుందండి ఇట్స్ గోన్ బి రిలీజింగ్ వరల్డ్ వైడ్ అండ్ ఒక నర్వస్ ఉంది ఎక్సైటెడ్మెంట్ ఉంది బికాస్ దిస్ ద ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్గా అండ్ యాక్టర్గా చేస్తున్నాను సో ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అండి ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అంటే జనరల్గా అది చెప్తాను ముఖస్థితి కోసం అనుకోవచ్చు బట్ ఇట్స్ అగైన్ రివైవింగ్ ఆఫ్ మై డాడ్స్ బ్యానర్ సో 20th మీ బందిపోటు మీ థియేటర్ ముందుకు వస్తుంది థియేటర్స్లో అండ్ ఇట్స్ గోన్ బి కంప్లీట్లీ ఫ్యామిలీ అంటే కంప్లీట్లీ ఏ కామెడీ రాయట్ అండి ఇట్స్ గోన్ బి లైక్ 2.5 hours మీరు 2.5 కాదు దానికి చెప్పాను 2 hours 8 minutes మీరు నవ్వుకోవచ్చు అండ్ లైక్ ఆవిడ చెప్పినట్టు ఈ మెకానికల్ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇట్స్ గోన్ బి లైక్ కంప్లీట్లీ ఆ 2 గంటలు మీ హృదయాలు దోచుకుంటాను అని ప్రామిస్ చేస్తాను అండ్ ప్లీజ్ వాచ్ బందిపోటు ఆర్ ఎనీ అదర్ ఫిల్మ్స్ నా సినిమా కాదు ఏ సినిమా అయినా థియేటర్లో చూడండి ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు అండ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ మూవీస్ సూపర్ హిట్ అయ్యి మళ్ళీ ఆ సక్సెస్ మీట్లో మళ్ళీ మనం కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ జడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగుసలు పదనిసలు పెదవులలో మొదలు వేచింది చాలు ఇలా ఇన్ని నాళ్ళు ఏదో మాయల్లే ఉన్నది మనసాగనన్నది గాలే ఇవాళ సో సార్ ఇక్కడైతే మేము ఉన్న వాళ్ళం హ్యాపీగా మీకు ఇచ్చేసాము విష్ చేసేసాము అక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకు ఈ ఛాన్స్ ఉంటే బాగుండు నేను రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తే బాగుండు అని అనుకుంటుంటారు సో స్పెషల్గా అమ్మాయిల కోసం సో అమ్మాయిల కోసం స్పెషల్గా అంటే హ్యాపీ వాలంటైన్స్ డే అగైన్ అండి అమ్మాయిల కోసం అమ్మాయిలకి అండ్ ఎవరిని కొట్టద్దు దయచేసి ఇన్ కేసు ఎవరిని మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే జస్ట్ బీ స్వీట్ టు దెమ్ ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఇష్టపడుతున్నారు సో జస్ట్ హంబుల్గా డిప్లొమాటిక్గా వాట్ ఎవర్ జస్ట్ వాళ్ళు హర్ట్ అవ్వకుండా జస్ట్ సే నో ఇన్ కేస్ యూ లవ్ దెమ్ జస్ట్ సే యెస్
ఓకే సార్, వెళ్ళే ముందు వన్స్ అగైన్ మీకు వెరీ వెరీ హ్యాపీ వాలంటైన్స్ డే. సో మేబీ నెక్స్ట్ వాలంటైన్స్ డేకి మీ పార్ట్నర్తో మిమ్మల్ని చూడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదే చెప్తున్నాను 4 ఇయర్స్ నుంచి, మళ్ళీ అదే నెక్స్ట్ ఇయర్ కూడా అదే చెప్తానేమో అని నా డౌట్ ఉంది. థ్యాంక్ యూ ఎనీవేస్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, ఇట్స్ నైస్, ప్లెజర్ ఇస్ మైన్, ప్లెజర్. మాయల్లే ఉన్నది మనసాగ నన్నదే గాలే ఇవాళే గెల్లే సేలా ఉన్నదే.